ఆయిల్ వేసుకుందామండి. మరి చికెన్ ఫ్రైడ్ రైస్కి అయితే ఇంకా చికెన్ని ఫ్రై చేస్తున్నానండి. నేనైతే చికెన్ని ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఉప్పు, కారం మసాలా, గరం మసాలా, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్ అండి. ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఒక 3-4 అవర్స్. అంతే అండి, అన్నిటినైతే వేసుకున్నాను. ఇంకా ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని వేయించుకుందాము. ఈ రకంగా ఫ్రై అవుతున్నాయి కదండి, ఒకసారి కలుపుకుందాము. వీటిని ఇంకాసేపు ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది, మరి తీసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇదే ప్యాన్లో చేసుకుంటున్నానండి. ఆయిల్ ఉంది, ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేసుకొని మనకు సరిపడా ఆయిల్ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, దాంతోపాటు క్యాబేజ్ కూడా కట్ చేసుకున్నానండి, వేసేస్తున్నాను. ఇవైతే హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. నేనైతే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇంకా రైస్ వేసుకుందామండి. నేనైతే 1/2 కప్ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను పొడి పొడిగా, అది వేసుకుందాము. టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా కొద్దిగా వేసుకుందాము. ఇంకా వీటన్నిటిని కలుపుకుందాము. చికెన్ కూడా వేసేస్తున్నానండి. నేనైతే ఈ రకంగా పీసెస్ చేసుకున్నాను. ఇంకా బాగా కలుపుకుందాము మనం వేసిన మసాలాలు పట్టేలాగా. ఈ విధంగా మనం వేసిన మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. ఇంకా చూసారు కదండి, మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. ఇంకా దీన్ని అయితే సర్వ్ చేసుకుందాము. నేనైతే వెరైటీగా ఉంటుందని క్యాబేజ్ ఆకుల్లో సర్వ్ చేసుకుంటున్నానండి. ఒకసారి వాష్ చేసుకుని దాంట్లో కూడా సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీగా ఉంటుంది ఇది కూడా. ఇదిగోండి మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి.
सो चूसर कदमी इलाने मल्ल मंच मंच हेल्दी रेसीपीस कूड़ी मैं चानल सब्सक्राइब सपोर्ट उ रेप मरक मंच वीडियो तो मे मुझे अंतरू टेक केयर बाय बाय।